అనేది చాలా చిన్న మాట వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఒక ట్వీట్ ని ట్రాన్స్మిట్ చేసినందుకు రంగనాయకమ్మ గారి మీద కేసు పెట్టారు. వేలగాన వేళ పెద్దావుని పిలిచి హెరాస్ చేశారు. అప్పుడు ఈ సులీలు అనుకుంటాను ఇలాంటి ఏదో పనులన్నీ అతనే చేసేవాడు. సో ఆ తర్వాత అంకబాబు గారు ఆయన ఏదో ఒక ట్వీట్ని ఏదో చూసి అదేదో బాగుందని చెప్పి ఎవరికో ఫార్వర్డ్ చేశారు. మళ్ళీ అంతలోనే ఆయన డిలీట్స్ కూడా చేశాడు ఆయన. అయినా సరే ఆయన మీద ఎప్పుడో పివి సునీల్ కుమార్ ఏదో ఉదయంలోనో ఇందులోనో ఈనాడులోనో పనిచేసినప్పుడు ఏదో కరప్ట్ ప్రాక్టీసెస్ చేశాడని చెప్పి అంకబాబు గారు అతన్ని ఉద్యోగం నుంచి తీసాడంట. ఇదో పెద్ద న్యూస్. తర్వాత తెలిసింది ఆ కోపం పెట్టుకుని అంకబాబు గారి మీద ఇలాంటి పని మాలిన చర్య తీసుకున్నాడు. అసలు అంకబాబు గారికి జూనియర్ ఇతను సజ్జల. మరి అంత సీనియర్ అంకబాబు గారు లాంటి సీనియర్ ని మరి ఇలాగ అరెస్ట్ చేసినప్పుడు లింగీలో ఉండగా లింగీలోనే వచ్చాయని చెప్పి ఎత్తుకెళ్లారంటే అది సజ్జలకు తెలియకుండా అసలు జరిగి క్వశ్చన్ లేదు. ఎందుకంటే అప్పుడు పాప సుచరితో లేకపోతే ఇంకో అనిత ఎవరో ఉండేవారు హోమ్ మినిస్టర్ సుచరిత గారు అంతా ఎవరు మరి అప్పుడు ఎవరున్నా ఈయనే కదా మొత్తం పెత్తనం అంతా. అవును. సో పేర్లలో సకల శాఖ మంత్రి నేనేగా పెట్టింది ఒక రకవాది ఎక్కువగా హోంశాఖనే ఎక్కువ పరిపాలించేవాడు ఆయన. మిగిలిన శాఖలను కూడా కాస్త అటు ఇటుగా పరిపాలించేవాడు. మరి ఆయన సకల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మరి ఇది అంకబాబు గారిది జరిగింది. అసలు అన్నింటికన్నా హైలైట్ నేను మీరు నేను ఏదో ఇంటర్వ్యూలో ఇలాగా మాట్లాడుకున్నదాన్ని జరుగుతున్న దాన్ని మీడియాలో చర్చించకపోతే మీ ఇంట్లో మీరు నా ఇంట్లో నేను కూర్చొని చర్చించుకుంటాం. చర్చించుకుంటే ప్రజలు జరిగింది చెప్పాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మీడియా. ఇప్పుడు ఎలా మాట్లాడుకున్నావో అప్పుడు అలాగే మాట్లాడుకునేవాళ్ళం. అంతే, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ గా నేను ఒక రెస్పాన్సిబుల్ మీడియా పర్సన్ గా మీరు మనం మాట్లాడుకున్నాం. అంతే, దాన్ని నాతో మాట్లాడుతున్న నేరం లాగా మన అందరి మీద రాజద్రోహం కేసు పెట్టాడు. మరి రాజద్రోహం కేసు పెట్టి ఆ పార్టీలో ఉన్న నన్ను మరి అప్పటికప్పుడు ఎత్తుకొచ్చి నన్ను చంపి ప్రయత్నం చేశాడు, చెత్త కొట్టాడు. ఆ తర్వాత 2 సార్లు అటెంప్ట్ చేశాడు, అందరికీ తెలిసిందే. అసలు వీళ్ళు ఇలాగ మాట్లాడతాం, అసలు మేము చాలా సమయం అంతా ఉన్నాం, మేము ఇలా ఉండుంటే అరే పిచ్చి డాషులారా మీరు అలా ఉండుంటే ఇవాళ మీరు పదవి పోగొట్టుకునేవారు కాదురా నాయన, మీరు 11కి ఎందుకు వచ్చారు, ఈ ఏదో పనులు చేయబట్టే వచ్చారు. కానీ ఇప్పుడు ఇక్కడ అత్యంత సంయమనం పాటించి ముందు భటుల్ని పిలిచి అరే భటుడా భటుడా ఎందుకు చేసావంటే ఖచ్చితంగా ఎవడో ఒక భటుడు సజ్జలకు చెప్పుకుంటా పోవచ్చు, కానీ సజ్జల గారు మాకు చెప్పాడండి అని చెప్పుంటాడు. లేకపోతే సజ్జల్ని ముందు పిలిచేవారుగా నిజంగా కక్ష ఉంటా. మరి ఇప్పుడు ఎందుకు పిలిచారు సజ్జల్ని అంటే డెఫినెట్ గా ఆయన పాత్ర ఉందని చెప్పి ఆయన ఆయన అప్పుడు ప్రయోగించిన భటులు చెప్పుంటారు. సో దానికి ఆయన నేను ఇక్కడ ఊర్లో లేనని మాట్లాడతాం అనేది మీనింగ్లెస్. అదే కాక నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఇది అఫీషియల్ గానే ఇందులో పిక్చర్ వచ్చేసారండి ఏంటది ఆ ల్యాప్టాప్ లో.